ఏం బాబు ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు ఏమయ్యా ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా మరి జైలు ఎందుకు కావాలని చేయలేదు కానీ ఒక ప్రాణం పోయిందిగా అది పోలీస్ స్టేషన్ లాకప్ లో ఊరికి వదిలేస్తారా కోర్టు ఎంక్వైరీ లాయర్లు ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది ఉరిశిక్షకు బదులు పదేళ్ళు పది సంవత్సరాల అప్పుడు ఆమె పరిస్థితి ఏంటి ఏం చేయగలదు పాపం తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరును ఏడ్చింది పాపం అవును జైల్లో చాలా కష్టాలు పెడతారట మొదటి రోజే మొదలైంది పేరు రవికుమార్ వయసు 30 పెట్టేసెలు పేరు రేయ్ అడగడద నీకు ప్రత్యేకంగా చెప్పాలా పేరు చెప్పరా శ్రీనివాస్ శ్రీనివాస్ వయసు 21 చెయ్యటి చెయ్యివరా ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే రారా చెయ్యిపు చెయ్యివరా అంటుంటే ఏంటి ఇక్కడ కూడా సార్ ఏలు ముద్ర పెట్టను అంటున్నాడు సార్ యో బ్లడీ ఏయ్ నేనెవరో నీకు తెలియదు బుద్ధిగా వేలు ముద్ర వేయి రెండు 36 ఒక 42 ఒక 28 బాటిల్ ఇప్పండి రా అందరూ ఒకటి తెలుసుకోండి ఇక్కడికి రావడానికి ముందు మీరు ఎలాగైనా ఉండి ఉండొచ్చు కానీ ఎప్పుడైతే మీరు ఈ చెరసాల్లోకి అడుగు పెట్టారో అప్పటి నుంచి మీరు నంబర్ కేవలం నంబర్ మాత్రమే మీ ఊరు పేరు చదువు ఆస్తి కులం మతం ఇక్కడ బుల్షిట్ అవేవి ఇక్కడ చెల్లుబాటు కావు అన్నీ మర్చిపోవాలి ఎస్ ఇక్కడ మీరెవరు ఎవరు నంబర్ ఆ నంబర్ ఏ నంబర్ 504 ఆ ఇలా చూడండి కన్నయ్యలు ఈ 4 గోడల మధ్య నేనే రాజుని నేనే మంత్రిని ఇక్కడ నేను చెప్పేదే చట్టం దాన్ని అనుసరిస్తూ పోతే మీకు మర్యాద ఉంటుంది ఎందుకంటే శిక్ష ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు ఒంట్లో ఎముకలు విరిగిపోకుండా ఉండాలిగా అందుకే ఇదేనే నీ బెడ్ జ్ఞాపకం పెట్టుకో గోడ నుంచి 4వది Thank you.
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా హే నవ్వుతూ బతకాలిరా అత్త ఎవరో కొత్త పెళ్లి కొడుకు కూర్చున్నాడే రాను రాను జైలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లాగా అయిపోయింది. ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, వాడు కూర్చున్న చోట వేడి కూడా ఇంకా చల్లారలేదు. ఇంతలో ఇంకొకటి రాని వచ్చాడు. ఏయ్ నువ్వు అటు వెళ్ళుంచో, మా వాళ్ళందరూ చూడాలి. వెళ్ళా చొక్కా విప్పరా. రే ఏంట్రా, తిండిలా కిండిపోయిన బల్లిలా ఉన్నావు. పేరేంట్రా? శ్రీనివాస్. గోయిందా గోయిందా. రే ఏంటి మేట్రో? రే ముద్దు, నోట్లో ఏమన్నా పండెట్టుకున్నావా? అడిగినాన్ని సమాధానం చెప్పరా తింగర ముఖమా. శ్రీనివాస్ ఏం లేదు బాబు, నువ్వు ఏం చేసొచ్చావు అని అడుగుతున్నారు. మర్డర్. అలా చెప్పు. వీడిని చూస్తే ఎవడైనా అనుకుంటాడా కూనీ చేసి వచ్చాడని? వీడి వయసులో వీరంతా అక్బర్ కాలం నాటి వాళ్ళు, ఇప్పుడు అలా కాదు. రే బాయ్ చెప్తున్నారుగా, అది ఏ వయసులో మొదలుపెట్టావు? రే ఏంట్రా, లోనకు వచ్చిన తర్వాత మేము అడిగిన దానికి పటపట సమాధానం చెప్పాలి, చెప్పా. 14. చూసారా, నేను ముందే చెప్పాను కదా. కూనీ చేశానన్నావు కదా, ఎందుకు చేశారా? కుటుంబ గొడవ, కుల గొడవ, ఆస్తి గొడవ, లేక అమ్మాయిల గొడవ? అది ఒక నాతో. నీతో? చెప్పరా నీతో అంటే? తప్పుగా బిహేవ్ చేశాడు. రే ఏంటి ఆ మ్యాటరా? రే సుబ్బు, విన్నావా? నీ చూపు చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. నీకేమన్నా అటువంటి ఐడియాలు ఉంటే వదులుకో, లేదంటే ఆడికి పట్టిన కత్తే నీకు పడద్ది. తమ్ముడు సీనా, ఓ మంచి పాటకు డాన్స్ అయ్యి చూద్దా. ఇయ్యాలి ఇయ్యాలి. మన్మథ రాజా మన్మథ రాజా, అరే గాజు వాక బుల్లమ్మే గాజులోళ్ళం కాదా, గాజు వాక బుల్లమ్మే గాజులోళ్ళం కాదా, నువ్వు చెయ్యి చాపలేదా? గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము, గాజు వాకే పిల్ల మాది గాజులోళ్ళమే పిల్ల మేము. ఏంటి శ్రీనివాస్, టెన్షన్ పడ్డావా? మేమంతా అంతే కొంచెం ఆట పట్టిస్తుంటాం, నువ్వేం ఫీల్ అయిపోకో. అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ లేదనుకో, ఈ జైల్లో ఇంక సరదా ఏమిటో చెప్పు. వీళ్ళందరూ కూడా గుండెలు కొట్టించుకునేలా బాధపడినోళ్ళే, నేను కూడా. మనమేంట్లే, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి జైలు బాధలు తప్పలేదు, ఇంక మనం ఎంత చెప్పు. శుభో నిన్నట్లాగా ఎక్కువసేపు పడుకోకో.